హైదరాబాద్లో చిన్న వర్షం పడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారుతూ ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో చాలా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న మాట మనందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సరూర్ నగర్ చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మనం చూసాం, అదేవిధంగా నేరేడ్మెట్ నాలాలో పడి ఒక 11 ఏళ్ల బాలిక కూడా మృతి చెందిన ఘటనలు కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రపురం డివిజన్లో ఉన్నాం. నా వెనక మీరు చూస్తున్నారు, రామచంద్రపురం డివిజన్లోని రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనిని కొందరు బీజేపీ నాయకులు స్వయంగా ఇక్కడికి వచ్చి సిమెంట్ తీసుకొచ్చి రోడ్లు పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి వాహనదారులు కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ గట్టు ఉందో, ఈ గట్టు చాలా ఇబ్బందిగా మారింది. ఈ గట్టు దగ్గర చాలామంది వాహనదారులు పడిపోతూ ఉన్నారు, చాలామంది గాయాల పాలవుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ నాయకులు మాత్రం ఇక్కడికి వచ్చి ఎంతో కొంత రోడ్డు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిమెంటు ఇసుక తీసుకొచ్చి వాటిని మిక్స్ చేసి ఆ రోడ్డును పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్న పరిస్థితి అయితే మనం రోజు టీవీలో చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు, ఒకళ్ళు నాలాలో కొట్టుకుపోయారు, ఒకళ్ళు వరద నీటిలో కొట్టుకుపోయారు. సరూర్ నగర్ చెరువులు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అదే విధంగా ఉందండి, మేము గత 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాము. ఏ రోడ్డు డెవలప్ అయినా డెవలప్ ఒక 10 గజాలు ఇస్తారు, 20 గజాలు ఇస్తారు, మామూలు అంతే ఇంకా ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడో 6 నెలల సంవత్సరాలు మొదలు పెడతారు, లేకపోతే ఎలక్షన్ మొదలు వచ్చి అడావుడి చేస్తారు, వెళ్ళిపోతారు, అంత సింపుల్. మళ్ళీ కనిపించారు ఇంకా చాలా దరిద్రంగా ఉంది రోడ్లు. బీరం కూడా ఏ రేటింగ్గా ఘోరంగా ఉంది పరిస్థితి. మా టూవీలలో వెళ్ళలేని పరిస్థితి, అంత ఘోరంగా ఉంది. చిన్నపిల్లలు బయటకు వెళ్ళామంటే భయం వేస్తుంది, పని మీద మనం కూర్చోబెట్టుకెళ్ళి కింద ఎక్కడ జారిపోతారు, భయం అవుతుంది, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. లేలే రోడ్ ఇది మంచిగా అయింది, ఆశీపురం రోడ్ మంచిగా అయిపోయింది. ఈ రోడ్ కొద్దిగా ఈడైతే చాలా ఇబ్బంది అవుతుండే, మా మొత్తం బేరింగ్లు గిరింగ్లు అన్నీ పాడైపోతుండే, మొత్తం కార్లై అవి అంతా కొట్టుకుంటుండే. ఆ సిమెంట్ వేసి చాలా మంచి పని చేస్తున్నారు. అది ఈ కేసీఆర్ గవర్నమెంట్ వేస్ట్ అండి, 100% వేస్ట్, యూజ్లెస్ ఫెలో. ఎందుకోసం అంటే ఈ రోడ్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి, ఏమాత్రం మారలేదు. మీరే చూడండి, టీవీ మీడియా వాళ్ళు మొత్తం వెళ్ళి ఈ రోడ్డు మొత్తం ఎక్కడైనా సిటీలో కొట్టకపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో సహా కింద పడిపోయి చనిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. కళ్ళారా చూస్తున్నారు, అన్ని బాగు చేస్తున్నారు, బంగారు తెలంగాణ అన్నారు. ఎక్కడ బంగారు తెలంగాణ? ఒక్కటి చెప్పమానండి, నేను 2 టైమ్స్ వేసాను ఓటు, నెక్స్ట్ టైం నుంచి ఏ తెలుసుకోలే. ఇదే మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయి, మొత్తం బ్యాక్ పెయిన్ అన్ని బాగా ఇది వస్తుందన్నా, బ్యాక్ పెయిన్ బాగా ఇది ఎత్తేస్తుంటుంది బండ్లు. ఎందుకంటే లోడ్ బండ్లు అంటే చాలా టైట్ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం స్మూత్ ఉంటారు. ఇట్లా బాగుంది ఇది, ఇది చూడండి ఎట్లున్నదో. ఇవన్నీ సిమెంట్ వేసి ఏ వేస్తారు, అది 2 వానలు వచ్చినాయంటే పోతుంది. అవి ఈ ఎత్తేసుడికి ఇంకా అది తొందర పోతుంటాయి. మంచి లేదన్న, రోడ్లు అన్నీ బేకార్ ఉన్నాయి, చాలా హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఓకే అన్న, మంచి పని చేస్తారు, రోడ్లు ఇట్లా ఉండి మొత్తం బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. అంతా ఎక్కడ చూసినా గుంతలు గుంతలు, ఎవరు పట్టించుకుంటూ లేరు. వేస్తే మంచిదే, ఇట్లా మాకు కూడా కొంచెం సేఫ్టీ మంచిగా ఉంటాయి. వాళ్ళు ఇట్టి చేస్తే చాలా మేము సంతోషిస్తాం. మేము రోజు తిరిగేటోళ్ళు ఇక్కడ రాగానే బండి మంట కొట్టుకుంటుంది. మంచి పని అన్న, సంతోషం. అవును, అవును అవును పడిపోతున్నారు. ఇక్కడ రాగానే తెలీదు స్పీడ్లో వచ్చేస్తారు పిల్లలు, స్కిడ్ అయిపోతుంది. ఇక్కడ రాగానే స్కిడ్ అయిపోయి పడిపోతుంది. ఉన్న నేను చూసుకోకుండా డన్ మంట గుద్దుకుంది. మేము ఈ రూట్లో తిరుగుతాం కాబట్టి మేమే ఇదే చూస్తున్నాం. ఇది మాత్రం కొంచెం బాగా వాళ్ళు చేసిన వాళ్ళే కొద్దిగా ట్యాపర్ పెట్టేసి ఉంటే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది అంతా చేసి కొద్దిగా ట్యాపర్ పెట్టకుండా ఇబ్బంది పెట్టారు. మరి ఆయన కాంట్రాక్టర్కి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ ఆ వేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళన్నా కనీసం ట్యాపర్ పెట్టుంటే అయిపోయేది. రోజు ఇదే రోడ్ల మీద మీరు తిరుగుతూ ఉంటారు, ఇక్కడేమో గుంటలు కనిపిస్తూ ఉన్నాయి, చాలామంది పడిపోతున్నారంట ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. నిజంగా వాస్తవమైన ఏం చెప్పదలుచుకున్నారు? చాలా వాస్తవాన్ని 100% కరెక్ట్ అండి. ఇక్కడ వరకు సగం చేశారు రోడ్డు, ఇక్కడ వరకు చూద్దారు. ఇది రోడ్లో చాలా రోజు పెద్దలు ముసలి వాళ్ళు చాలామంది పడిపోతున్నారు అన్న వాళ్ళు బీజేపీ నాయకులు బలరాం గారి ఆధ్వర్యంలో వాళ్ళు స్వయంగా వాళ్ళే మెటీరియల్ వాళ్ళ జేబులను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి స్వయంగా వాళ్ళే వర్క్ చేస్తున్నారు చూడండి. ఇది వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇంకో ఇది ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళు చేయవలసిన పని వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే 2-3 రోజుల నుంచి టీవీలో మీరు చూసే ఉంటారు, ఇప్పటికే 2 చనిపోయారు. ఏదైతే వర్షాలు పడుతూ ఉన్నాయి, ఈ వర్షాలకి సరూర్ నగర్ చెరువులో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు, అదేవిధంగా 11 ఏళ్ల బాలిక మన నేరేడ్మెట్లో చనిపోయింది. వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తుందండి మీకు?
అధికారి జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వము లీడర్లు గవర్నమెంట్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇది సీరియస్గా తీసుకొని రైట్గా సీరియస్గా తీసుకొని కనీసము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వర్షకాలం అన్నా జాలీ లేయడము జిహెచ్ఎంసీ కనీసం బోర్డులు పెట్టడము అలాంటివి చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జరగకుండా ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దాంతో పాటు యువ నాయకుడు బలరాం ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి బలరాం గారు, కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడి చేస్తున్నారా బీజేపీ నాయకులు, లేకపోతే నిజంగానే రోడ్ల సమస్య పెద్ద ఎత్తున ఉందా ఈ డివిజన్లో అంటే ఏం చెప్తారు? అయితే మొత్తం మన పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ కాకుండా టోటల్గా గ్రేటర్ మొత్తంలో తీసుకున్నట్లయితే ఎక్కడ చూసినా గుంతలు. ఆ గుంతలలో ఎప్పుడు వాడతారు తెలియదు, ఎప్పుడు ఏమవుతుంది కూడా తెలియని పరిస్థితి. మేము ఇదే రోడ్డు వెంబడి ఇక్కడ వెళ్తా ఉన్నాం కాలనీలోకి. అయితే నిన్న ఒకరు ఇక్కడ పడడం జరిగింది, చిన్నపిల్లలు పడడం జరిగింది, వాళ్ళకు దెబ్బలు తగలడం జరిగింది. అది చూసి మేము ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పని అవుతలేదు కాబట్టి మేమే చేయాలని చెప్పేసి ఈరోజు స్థానికులతో కలిసి ఈ రోడ్డును మేము పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తాను ప్రభుత్వాన్ని, మీరు బంగారు తెలంగాణ అంటున్నారు, ఎక్కడ బంగారు తెలంగాణ, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మీరు అన్ని విధాలుగా అవి చేసిన ఇవి చేస్తున్నా అంటున్నారు. మరి ఇవి ఇవి ఎవరు చేయాలి? ఇవి మేము మాకేం అవసరం? మేము ఒక స్థానికంగా మేము చేయాలనే ఒక మంచి హృదయంతో ఈరోజు చేయడం జరుగుతుంది. మీరు నిజంగా ఈ అధికారులు చేయాల్సిన పని మేము చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి ఈరోజు చెప్పక తప్పని చెప్పి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు. బలరాం గారు ఒక విషయం సూటిగా చెప్పండి, గతంలో కార్పొరేటర్ గారితో మేము మాట్లాడినప్పుడు కార్పొరేటర్ గారు చెప్పారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, రోడ్లు అవన్నీ ఓవర్ నైట్లో చేయలేము, అభివృద్ధి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం అంటున్నారు. మరేంటి ఓవర్ నైట్లు అవ్వవు కదా ఇవన్నీ అంటే ఏం చెప్తారు? నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతానని, ఇది ఒక సమస్య కాదు, మన పటాన్చేరు నియోజకవర్గం కానీ మన గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ తిరిగినా కానీ మీ గుంతలు దర్శనమిస్తాయి. నిన్న మొన్న చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం అతలాకుతలమై చనిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఈ పని చేయాల్సిన పని లేదు మాకు. మీరు నిజంగా మీరు ఇవన్నీ చూసి మీరు చేయాలి. మీరు చేయకపోతే మేమే మనిషి కింద వేసుకొని చందాలు వేసుకొని మేము ఈరోజు చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తున్న తీరు చాలా బాధకరం. దీన్ని మేము తీరం ఖండిస్తాను. ఈ ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఇలాంటి గుంతలను పూడ్చాలని చెప్పేసి మేము మా యొక్క డిమాండ్ చేస్తాను. అంటే చివరిగా చెప్పండి, స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గారు ఉన్నారు, కార్పొరేటర్ గారు ఒకటే చెప్తూ ఉన్నారు అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది, రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అధికార పార్టీ నాయకులు కంటే ఏం చెప్తారు? మేము కార్పొరేటర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోడ్లు ఇట్లాంటివి మన 112 అదేవిధంగా 211 డివిజన్లో చాలా ఉన్నాయి. అంటే పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ అదేవిధంగా గ్రేటర్ వైజ్ చాలా గుంతలున్నాయి. ఈ ప్రభుత్వం మేము సూటి చెప్తా ఉన్నాం, ఇలాంటివన్నీ మీరు సరిచేయండి. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి గుంతలలో వాడడం జరుగుతుంది, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా నేను చెప్తాను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తాను, మీరు మొత్తం తిరగండి. మీరు అధికారులు మొత్తం ఆఫీసర్లో కూర్చొని ఇంటికి పోవడం కాదు, మొత్తం కాన్స్టిట్యూన్సీ కాదు, మొత్తం గ్రేటర్ మొత్తం తిరగండి. మీరు ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడ మీరు తక్షణమే పని చేసి వాళ్ళకు మీరు చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. బలరాం గారు, ఏదైతే కేవలం ఈ ఒక్క రోడ్డు మీరు పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చాలా రోడ్లు ఇలానే ఇబ్బందిగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు, ఎందుకు ఈ రోడ్డుని మీరు ఎంచుకోవడం జరిగింది, ఏం చెప్తారు అసలు? అంటే మేము గతంలో కూడా ఎన్నో రోడ్లను గుంతలను పూడ్చడం జరిగింది, అధికారులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. మేము ఈరోజు మేము ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఇలాంటి గుంతలు ఎన్నో ఉన్నాయి. అంటే మాకు అయినా కాడికి మేము చేస్తా ఉన్నాం, కొన్ని కానీ కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏం చేయాలి? మాలాంటి వాళ్ళు చేసేంత వరకు చూడొద్దు. వాళ్ళు బంగారు తెలంగాణ అంటా ఉన్నారు, వాళ్ళు చేయాలని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే ఈరోజు ఈ గుంతలు చిన్న చిన్నవి అని చెప్పేసి వదిలేస్తే రేపటికాడికి వర్షం పడి ఏమైనా జరగాలని జరిగితే బాధ్యత ఎవరు వేస్తారని చెప్పేసి అడుగుతాను. సిటీలో నిన్న మొన్న చిన్నపాటి వర్షానికే ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది, ఎంత బాధాకరం. ఈ ప్రభుత్వం అయినా మొద్దు నిద్ర విడతలేదు. ప్రభుత్వం మేము సూడియా ఒకటే చెప్తున్నాం, బంగారు తెలంగాణ అంటా ఉన్నారు, ఎక్కడ బంగారు తెలంగాణ అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి చిన్న చిన్న రోడ్లనే మీరు వేయలేకపోతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాటిపైన మీరు దృష్టి సారించాలి. ఈ అధికారులు కూడా ఆఫీసులోకి వస్తున్నాం పోతున్నామని కాకుండా మొత్తం డిఓఆర్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ముందు పోవాలని చెప్పేసి మేము కోరుతాం. లేని పక్షంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో
రోడ్ల మీద చూస్తుంటామని చెప్పేసి రోడ్లు దిగ్బంధం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఓవరాల్గా ఏదైతే ప్రస్తుతం మనం అశోక్ నగర్ ప్రాంతంలోని గణేష్ టెంపుల్ వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ రోడ్డు కుంగిపోయింది. ఈ రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత వాహనదారులు చూసుకోకుండా స్పీడ్గా వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కింద పడిపోతూ ఉన్నారు, గాయాల పాలవుతూ ఉన్నారు. అయితే గతంలో కూడా చాలామంది కింద పడిపోయి గాయాల పాలయ్యామని చెప్పి స్థానికులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల షాపులు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు మైకు ముందుకు రాకపోయినా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, కనీసం రోజుకి 4-5 కింద పడిపోతూ ఉన్నారు, ఈ రోడ్డును పట్టించుకున్న నాదుడే లేడు అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓ పక్కనేమో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో అయినా అధికార పార్టీ నాయకులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు ఈ రోడ్లను బాగు చేస్తారో లేదో ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ షానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, రామచంద్రపురం డివిజన్ నుంచి.